नमस्ते महबूबाबाद टीवी न्यूज़ को स्वागत ना पेर रमा జర్నలిస్టులకు రెండు పడకల గదులు ఇళ్ల నివారణ కోరుతూ మహబూబాబాద్ జిల్లా కురవిలో జర్నలిస్టుల సంఘం ఆధ్వర్యంలో రెండవ రోజు నిరాహార దీక్షకు ఎస్ఎఫ్ఐ మానకోట జిల్లా కమిటీ సంపూర్ణ మద్దతు తెలియజేశారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ మానకోట జిల్లా కార్యదర్శి సాయి కుమార్ దండవేసి మద్దతు పలికారు. అనంతరం డివిజన్ కార్యదర్శి గుగులోతు సూర్యప్రకాష్ మాట్లాడారు. ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకులు వీరబాబు పాల్గొన్నారు. ప్రతి జర్నలిస్టుకి మర్చిన జర్నలిస్టులకు డబుల్ బెడ్రూమ్లు కేటాయించాలి, అదేవిధంగా ఇన్ని స్థలాలు కేటాయించాలని చెప్పేసి రెండో రోజు జర్నలిస్టులు ఢిల్లీ నిరాహార దీక్ష చేపట్టడం జరిగింది. ఈ ఢిల్లీ నిరాహార దీక్షకు ఎస్ఎఫ్ఐ మానకోట జిల్లా కమిటీ సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ ఉంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జర్నలిస్టులు క్రియాశీలంగా పోషించి ఇక్కడ తెలంగాణలో జరుగుతున్న తెలంగాణ ఉద్యమం గురించి ఢిల్లీలో చెప్పి ఇక్కడ జర్నలిస్టులు క్రియాశీలంగా పాత్ర పోషించి తెలంగాణ తెచ్చిన దాంట్లో మొట్టమొదటి భాగం ఎవరు పోషించారంటే ఈరోజు జర్నలిస్టులు. ఈరోజు జర్నలిస్టులకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చిన్న చూపు చూస్తూ ఉంది. తన కింద పనిచేసే వాళ్ళకే, అంటే తన సొత్తులుగా కేసీఆర్ సొత్తులుగా చేసేటువంటి వాళ్ళకే ఈరోజు జర్నలిస్టులకు డబుల్ బెడ్రూమ్ ఇస్తున్నారు. కానీ చిన్న పేపర్లు వాళ్ళు వర్కింగ్ జర్నలిస్టులకు ఇవ్వకుండా ఆయన కింద పనిచేసే వాళ్ళకి ఇస్తూ ఉన్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్తా ఉన్నాం. ఈ దోర్నాకల్ నియోజకవర్గ కేంద్రంలో గత 30 సంవత్సరాల నుండి, అంటే 6 తరగతుల నుండి దోర్నాకల్ ఎమ్మెల్యే రెడ్డన్నయ్య గారు చేస్తూ ఉన్నారు. మరి జర్నలిస్టుల సమస్యలు పట్టించుకోకుండా ఏం చేస్తూ ఉన్నారో ప్రశ్నిస్తూ ఉన్నాం. రేపు కొరకు ఎట్లా ఎమ్మెల్యే చేయాలి, ఇన్ని డబ్బులు మిగిల్చుకోవాలని చూస్తున్నారు తప్ప ఈ జర్నలిస్టులు కానీ ఇక్కడ ఉన్నటువంటి ఏ సమస్యలు పట్టించుకోకుండా మంత్రి సత్యవతరావు కావచ్చు, తక్కెళ్ళపల్లి రవీంద్రరావు కావచ్చు, ఎవరు కూడా ఈరోజు జర్నలిస్టులు పట్టించుకోకుండా చేస్తూ ఉన్నారు. అసలు ఈ కేసీఆర్ గారు ఏం చేస్తూ ఉన్నారు? కేసీఆర్ గారు పైన పంచదార కింద గడ్డపార పెట్టినట్టు మాట్లాడుతూ ఉన్నారు. అసలు జర్నలిస్టులను పట్టించుకోకుండా కాలయాపన చేస్తూ ఉన్నారు. బిడ్డ కేసీఆర్ గుర్తుపెట్టుకో, జర్నలిస్టు తెలుసుకుంటే ఈరోజు నీ ప్రభుత్వం కూడా గద్దె దిగుతుంది. కాబట్టి తక్షణమే జర్నలిస్టులకు డబుల్ బెడ్రూమ్లు కేటాయించి వారికి ఇల్లు స్థలాలు కేటాయించాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐ మీరు చేసేటువంటి పోరాటానికి సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ ఉన్నది.